నమస్కారం మీ నర్సరమచ ఛానల్ మాఘమాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు శ్రీ శ్రీ శ్యామలేశ్వర అమ్మ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీర్వాదం ప్రజలకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం ఇక్కడ అమ్మవారి టెంపుల్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కాడ జరుగుతున్న విజువల్ కార్యక్రమాలు మనం పూర్తి ఛానల్ ద్వారా చూస్తాం. అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అమ్మవారి యొక్క ఇక్కడ వచ్చిన భక్త జనాన్ని కూడా మన భార్య భక్త జనం కూడా రావడం జరిగింది. ఆ భక్త జనాన్ని కూడా మనం చూపించడం జరుగుతుంది. అది కూడా పార్టీ అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్న ఎంట్రెన్స్ కాబట్టి ఇక్కడ అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి కూడా మనం పూర్తి విజువల్గా చూద్దాం. ఇది ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అందరు కూడా ఇక్కడ నుంచి విజువల్ ద్వారా వెళ్తారు. ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ లోపల అందరికి నమస్కారం. మీ నర్సరమ ఛానల్ ఈరోజు ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం అందరుకున్నారని చెప్పి ఎలవాళ్ళు కోరుకుంటూ ఇక్కడ అమ్మవారి పతక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ పతక పూజ కార్యక్రమాలు కూడా మనం శామణేశ్వరి నుంచి పూర్తిగా లైవ్ ద్వారా అందజేస్తున్నాం. అమ్మవారి కూడా చూసుకోవచ్చు. అమ్మవారి గురించి చాలా అందంగా ఆకర్షణ అమ్మవారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది భక్త జనం కూడా రావడం జరిగింది. అంటే భక్త జనానికి కూడా ఇక్కడ పంతులతో పాటు ఆలయ కమిటీ కూడా అందరూ కూడా సహకరిస్తూ మంచిగా వాళ్ళకు పూజ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది. అది కూడా పూర్తి విజువల్ ద్వారా చూస్తాం కాబట్టి పతకం చూడాలని కోరుతూ మీ నర్సరమ ఛానల్ అలాగే ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, చాలా సంతోషం. ఎవరన్నా? ఎవరు? మాది జోపేట. ఎంతరన్నా? లోకేష్. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? చాలా బాగుంది. ప్రతిసారి వస్తే మేము ప్రతి మాఘమాస ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తాం. మేము స్నానాలు చేస్తే మనకు ఏదో ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు. మేము అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుంది. చామండేశ్వరి మాత అంటే ఇక్కడ ఫేమస్. చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు. హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా డెవలప్ అయిన టెంపుల్. ఇంకా రకరకాలుగా బాగా ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా మంచి అనిపిస్తుంది మాకు. అంటే ఈరోజు ఎంతమంది చెప్పి ఫ్యామిలీతో వచ్చారు కదా? మా ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ అన్ని రకాలే ఉన్నాయి. సౌలతులు కూడా కల్పించారు. అంతా బాగా అనిపిస్తుంది సార్, మంచి అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. దర్శనం కూడా, అమ్మవారి దర్శనం కూడా తక్కువ టైంలోనే అవుతుంది. అంత మంచి ఫెసిలిటీలు కూడా బాగున్నాయి.
చాలా ఇబ్బందులు లేకుండా ఆటంకాలు కూడా చాలా బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాం.